పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ ముందు కార్మిక సంఘాలు ధర్నా చేశాయి. ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు. ఫ్లాట్ దగ్గరలోని వీర్లపల్లి గ్రామస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ పునర్నిర్మాణంలో పనిచేసిన కార్మికులతో పాటు మాజీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. యాజమాన్యానికి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎఫ్సీఐ మాజీ ఎక్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ కు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎఫ్సీఐ ఎక్స్ ఎంప్లాయీస్ వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానిక ఎఫెక్టెడ్ విలేజ్ వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, భూ నిర్వాసితుల వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ పునర్నిర్మాణంలో పనిచేసిన స్థానిక యువతకు పర్మనెంట్ చేయాలని చెప్పి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆరు డిమాండ్లతో ప్రధానంగా సంవత్సరన్నర క్రితం ఈ యజమాన్యానికి ఇచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వాలకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని పెట్టకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి, 800 మందిని ఇప్పటికే రిక్రూట్మెంట్ చేశారు. యజమాన్యాన్ని చెప్పింది 800 మంది అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఉంటాయని చెప్పి, కానీ పర్మనెంట్ స్థానంలో వచ్చేసరికి 400 మంది ఉద్యోగులు, 400 మంది ఉద్యోగులలో ఈ రాష్ట్రం వాళ్ళు ఎవరు?